ఓకే అందరం ఇవాళ మేము కందికొండ పోతాం. కందికొండలో ఏ టెంపుల్? వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి పోతాను. ఇలా కార్తీక పౌర్ణమి స్పెషల్ కాబట్టి అందరం మా ఫ్యామిలీతోటి కందికొండ పోతున్నాం మేము. ఓకే అక్కడ వినంగా టెంపుల్ ఎట్లుంటుంది ఏం కదా, గుట్ట ఎట్లా ఎక్కాలి ఏం కదా అనేది మంచిగా చూపెడతా చూడండి. వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నా ఇప్పుడు, వరంగల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్లరాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కందికొండ గ్రామంలో ఉన్నాము. కందికొండ గుట్ట కాడ ఇక్కడ మనము రెండు టెంపుల్స్ ఉన్నాయి. ఒక గుట్ట మీదనేమో మనకు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇంకో గుట్ట మీద లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు. సో మనం ఇలా గుట్ట కాడకి వెళ్ళి చూద్దాము, ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, చూడండి మీరు కేర్ఫుల్గా చూడండి. రెండు దారులు ఉంటాయి మనకు మార్గ మధ్యంలో, ఈ వచ్చే దారిలో రెండు దారులు ఉంటాయి. ఈ దారి నెంబర్ వస్తే మనకు రెండు దారులు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తాము, లేదు మనం స్ట్రైట్కి వెళ్ళాము అనుకో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్తాము అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఈ మార్గం ఉండి వెళ్ళాలి. మెట్ల మార్గం ఏముంటూ ఉండదు, మొత్తము రాక్స్ మీద బండల మీద నడవడమే. చాలా పెద్ద రాక్స్ ఇది, చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నాం కానీ స్టెప్స్ ఇట్లా లేవు, కంప్లీట్ బండల మీద నడవాల్సిందే. చాలా కేర్ఫుల్గా నడవకుండా మాత్రం కింద పడిపోతాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత, మీరే చూస్తున్నారు చూడండి, అక్కడ కిందికి లోయనే పెద్ద లోయ. చూడండి ఎక్సలెంట్ లొకేషన్, అక్కడ అక్కడ కనబడుతుంది మనకు గుట్ట మీద, గుట్ట మీద కనబడుతుంది చూసారా చిన్నగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అది. ఇప్పుడు అక్కడ నుండి వస్తున్నాం మనము, ఆ గుట్ట ఎక్కి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి దిగి మార్గ మధ్యంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఎంత అద్భుతమైన లొకేషన్ చూడండి, కంప్లీట్ గుట్టల మధ్యలో ఉంది. ఆ గుట్ట ఎక్కి దిగి మళ్ళీ మనము ఇక్కడికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దిగుతుండ్రో, చాలా సాహసంతో కూడుకున్న దారి ఇది, చాలా రిస్క్తో కూడుకున్న దారి ఇది. చూడండి గుట్ట కొస్తాయి ఇది, చూడండి లోయ ఎంత కనబడుతుందో, కింద మొత్తం పచ్చడి పొలాలు కనబడుతున్నాయి. అటొక్క గుట్ట, ఇటొక్క గుట్ట, మధ్యలోకి వెళ్ళి దారి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రజలు ఎంత కష్టపడుతున్నారో చూడండి. పెడతా 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 ఫ్రెండ్స్, ఎంత రిస్క్తో కూడుకున్న దారి ఇది, చాలా డేంజర్గా ఉంది. కింద కనబడుతున్నా మీకు లోయలాగా, మెట్లు లేవు ఏం లేవు, సాహసం దూరు కూడుకున్న దారి ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకోసం ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా. దీన్ని కందికొండ గుట్ట అంటారు. ఈ గుట్ట మీద రెండు దేవాలయాలు ఉంటాయి, ఒకటి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇంకోటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దర్శనం చేసుకొని ఇంకో గుట్ట వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నందుకు ఈ మార్గాన నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, ఇది పెద్ద లోయ. ఇదో చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా మీద, ఆ మార్గంగా నడుస్తాం మేము ఇప్పుడు. చూడండి ప్రజలు ఎంత కష్టపడుకుంటూ ఎక్కుతుండ్రో. మార్గము చాలా కష్టంగా ఉంది, మీకు ఒకసారి చూపిస్తా, మీరు నమ్మరు. ఈ స్టెప్స్ మార్గాన్ని నేను నడుచుకుంటూ వచ్చిన ఇప్పుడు ఎంత డేంజర్గా ఉందో చూడండి. అసలు ఈ దారి అన్నారు ఎవరు దీన్ని? ఇదే మార్గంగా దర్శనం చేసుకోవాలి, మళ్ళీ ఇదే మార్గంగా పైకి రావాలి. వేరే దారి లేదు, ఒకటే దారి. మామూలు కష్టం కాదు అంటుండు. చూడండి ఎంత డేంజరస్ ఉందో మార్గం ఇది. చుట్టూ అడవి, అడవి మధ్యలో చిన్న దారి ఇది. ఇది నడక దారి అని చూడ అన్నారు దీన్ని. ఏంటంటే స్వామివారిని దర్శనం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక చిన్న దారిని ఏర్పాటు చేసుకొని ఆ దారి గుండా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తున్నారు. చూడండి వచ్చాం మనం, రీచ్ అయినాం ఫైనల్గా. చూడండి ఫైనల్గా మనము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే కిందికి రీచ్ అయినాం మనము. కొండ నుంచి కిందికి వచ్చాము, మళ్ళీ ఇదే దారి మార్గం పైకి వెళ్ళాలి. అది కూడా చూపిస్తాను మీకు మళ్ళీ. చూడండి గుట్ట మీదకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. మనం లోపలికి వెళ్ళి కింద చూపెడతాం మీకు, బట్ గుట్ట మీదకి వెళ్ళి లొకేషన్ అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. అయితే మనం టెంపుల్ వరకు వచ్చాము. చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. గోత్రం పేరు చెప్పు బాబు. ఈయనతో పాటు అందరికీ టెంపుల్ వరకు వచ్చాము మనం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదేనండి. వెంకటేశ్వర టెంపుల్ మన దేవుడు వెలిసిన అనేది ఇక్కడ అండి. ఇందులో దేవుడు వెలిసానని వాళ్ళ నమ్మకం ఇక్కడ. చాలా లోపడికి ఉంటుంది, ఇందులో వెలిసారని, ఇందులో వెలిసాడు దేవుడు. చూడండి చాలా లోపడికి ఉంటుంది ఇంకా. మనం అందులోకి సెల్లు లోపల పోయి తీయలేకపోతున్నాం మనం. ఇక్కడ చూపెడుతున్నాం చూడండి, ఇక్కడే స్వామివారు వెలిసాడు అనేసి వాళ్ళ యొక్క నమ్మకము. భక్తులు ఇక్కడికి వచ్చి కొలుస్తారు, అందుకే మొక్కలు ఫలిస్తాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. అందుకే అంత కష్టమైన కొండను దిగి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక లైట్ పెట్టి ఇక్కడ మీకు సాధ్యమైన ద్వారా చూపెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, పాలకాయ గోత్రం, చిక్కుల వేణుగోపాల్, చిక్కుల భవాని, చిక్కుల విశ్వ, చిక్కుల ఆద్య, రాధమ్మ, అదే అక్కడనే కదా మూడు నామాలు. అప్పుడు మేము పెద్ద నాలుగు బ్యాట్ తెచ్చి లోపల మూడు నామాలు కనబడతాయి మనకు. మూడు నామాలు చాలా పర్టికులర్ చూస్తే కనబడతాయి అవి. అక్కడే స్వామివారు వెలిశారు, ఆ మూడు నామాలు అవే. గోలా వెలిశాడు స్వామివారు, మూడు నామాలు ఉంటాయి. గుట్టల మధ్యలో చిన్న గోళ. ఇక్కడ వీళ్ళు ఊరుకోరు నేను లేకపోతే. ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చేది ఏం లేదు, పెట్టేది ఏం లేదు కానీ ఒకసారి ఫోన్ చేస్తాడు. ఇక్కడ స్వామివారు స్వచ్ఛంగా వెలిసిన తర్వాత ఒక పెద్ద బండరావుతూ మనకు ఈ దారి మార్గంలో డొల్లుకుంటూ కిందికి వచ్చిందని చెప్పేసి వారి యొక్క నమ్మకము. అందుకే స్వామివారికి ఈ మార్గంగా దారి ఏర్పడ్డది. అందరూ వెంకటేశ్వర స్వామిని ఈ మార్గంగానే వచ్చి దర్శనం చేసుకుంటారు. చూడండి కిందికి కనబడుతున్న దారి మీకు. పెద్ద బండరావుతూ ఈ కొండ నుండి
కిందికి డోర్లుకుంటూ వెళ్ళిందని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకము. ఈ విధంగా దారి ఏర్పడ్డదని చెప్పేసి అంటుంది ఇక్కడ భక్తులు చాలామంది. చూడండి దారి ఏ విధంగా కనబడుతుందో. లక్ష్మీ నరసింహ స్వామికి ఏమో ఆ విధంగా అటు సైడ్ నుంచి దారి ఉంది, వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా దారి ఉంది. ఈ రెండు టెంపుల్స్ మనకి ఇక్కడ కందికోట కందికొండ గుట్ట మీదనే వెలిసినాయి. చూడండి కందికొండ గుట్ట మీద వెలిసినాయి లక్ష్మీ నరసింహ స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి. చూడండి ఫ్రెండ్స్ మెట్లు అనేది లేవు కంప్లీట్. ఎట్లా దిగుతుంది చూడండి, చాలా డేంజర్గా ఉన్నది దారి. నమ్మకం సోమవారి నమ్మకంతో వస్తారు కలిగి. చూడండి మెట్లు వస్తాము అట్లా 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 పైన వస్తాము ఇప్పుడు. చూడండి చూడండి ఫ్రెండ్స్ మెట్ల మార్గం లేదు, ఏం లేదు, ఇతే నడుచుకుంటూ పోవాలి. ఇంత డేంజర్ ఉంది రూటు, సాహసం చేసుకుని వెళ్ళాలి. చూడు కింద మీకు కనబడుతుంది అక్కడ, అక్కడ కనబడుతుంది మీ కింద, అక్కడికి వెళ్ళాలి మనము. జనాలు వస్తూనే ఉంటారు, స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వాళ్ళ యొక్క నమ్మకం అది వెంకటేశ్వర స్వామి నమ్మకం, వాళ్ళ స్వామివారి మీద నమ్మకంతో జనం వస్తూనే ఉంటారు, చూస్తున్నారు మార్గానికి భయపడారు. ఎట్లా ఉన్నా కూడా నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి చూడండి ఎట్లా దిగుతుందో. అక్కడ కనబడుతుందా మీకు కింద, అక్కడికి వెళ్ళి మనము పైన పిలిచాము, పైన కింద వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ ఎంతో చాలా సాహసం చేసి ఇక్కడ స్వామి దర్శనం చేసుకున్నాము. కందికొండ గుట్ట అంటారు దీన్ని, మహబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. కందికొండ అనే గ్రామంలో ఉంటుంది గుట్ట, కందికొండ గుట్ట. ఈ గుట్ట మీద రెండు దేవాలయాలు ఉంటాయి మనకు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఒకటి ఉంటుంది. మీరు వీలు చేయొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్లేస్ లొకేషన్ వచ్చేసి. ఛానల్ నచ్చిన మీకు లైక్ చేయండి ఒకటి, షేర్ చేయండి. ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఇస్తున్నాను వీడియో మీకు. చూడండి మనం ఇప్పుడు పైన వచ్చాము, అంత పైన దగ్గర వచ్చాము. మెట్లు అంటూ ఏం లేవు, మెట్లు అంటూ ఏం లేవు. చూడండి మొత్తం బండరావుదిలే, రాళ్ళ మధ్యలోకి వెళ్ళి దిగాలి. చూడండి అందరూ ఎట్లా దిగుతుండ్రో, ఇట్లా దిక్కుండా మనం కిందికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదే విధంగా దిక్కుండా కిందికి వెళ్ళాలి. మెట్ల మార్గం అంటూ ఏం లేదు. చూడండి అయ్యగారు కూడా దిగుతున్నాం ముందర, మీకు చక్క ఇట్లా కింది కనబడుతుంది ఇట్లా దారి. అక్కడ కనబడుతున్నాయి మీకు లైట్స్, అక్కడికి వెళ్ళాలి మనము. మొత్తం బండరావులే, చాలా మొదలకి వెళ్ళి స్వామివారి మీద నమ్మకంతో భక్తులు భయపడకుండా ఈ మార్గం గుండా వస్తారు, వచ్చి దర్శనం చేసుకుంటారు. స్వామివారి మీద నమ్మకమే ఇదంతా భక్తుల్ని తీసుకొస్తుంది ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడ చెప్పిన మీకు, పైనుండి ఒక రావుతూ కిందికి డొల్లుకుండా వచ్చిందని చెప్పేసి, స్వామివారిని మెట్ల మార్గం ఇదేనని చెప్పడానికి రాయి ఒకటి పైనుండి డొల్లుకుండా వచ్చిందని చెప్పాను. ఇదే ఆ రాయి, పెద్ద రావుతు చీకట్లో కనబడలేదు. ఇంకా మా లైట్ పెట్టి చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను మీకు. చూడండి ఎంత పెద్దగా ఉందో రాయి ఇది. ఈ రావుతూ పైనుండి గుట్ట పైనుండి డొల్లుకుంటూ కిందికి వచ్చింది, అంటే స్వామివారు ఈ విధంగా ఈ నడుచుకుంటూ అటు పైకి వచ్చారని చెప్పి మనకు చెప్పడానికి సింబాలిక్గా ఈ రావుతూ డొల్లుకుండా కిందికి వచ్చిందని భక్తుల యొక్క నమ్మకము. ఇదే ఆ రాయి, ఎంత పెద్దగా ఉందో చూడండి, చూడండి చాలా పెద్దగా ఉంది రాయి. కొండ పైనుండి డొల్లుకుంటూ కిందికి వచ్చారు ఫ్రెండ్స్. ఓకే తీసుకుపోతున్నాం కదా మీకు ఆట.